ఏమే నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, రాష్ట్రంలో ఏ రకంగా అరాచక పాలన కొనసాగుతా ఉంది, ఆ తర్వాత మేనిఫెస్టో అంశాలు కానీ పలు రకాల అంశాల గురించి చర్చించారు. చాలా విజయవంతంగా ఈ భేటీ ముగిసిందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలనే దానిపైన మరొక మీటింగ్లో నిర్ణయం జరుగుతుంది. మొత్తంగా ఎట్లా చూడాలి, రాష్ట్ర ప్రజలకు ఎట్లాంటి సంకేతం ఇచ్చాయి ఈ రెండు పార్టీలు అనేది? అన్మ్యూట్ చేయండి సార్, ఆడియో మ్యూట్లో ఉంది. రాజేష్ గారు ఆడియో మ్యూట్లో ఉంది మీది. ఆడియో రావట్లేదండి. సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. నా వాయిస్ వస్తుందా ఇప్పుడు? ఇప్పుడు ఓకే అండి, మాట్లాడండి. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగిన తర్వాత ములాఖత్తులో చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి ఇరు పార్టీల మధ్య పొత్తు గురించి ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారి అధికారికమైన ప్రకటన తర్వాత, అంటే బాలకృష్ణ గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఇరు పార్టీల మధ్య 2024 ఎన్నికలకి పొత్తు ద్వారా ఈ ఎన్నికలకు సమాయత్తం అవ్వాలి అని చెప్పిన అధికారిక ప్రకటన తర్వాత జరిగిన మొట్టమొదటి సమన్వయ కమిటీ మీటింగ్ నిన్న జరిగింది. వాస్తవంగా దీనికంటే ముందు ఇరు పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు అటు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి మధ్య పలు దఫాలుగా గతంలో కూడా కొన్ని సమావేశాలు జరిగినాయి. కాకపోతే వాస్తవంగా వాటి ఎజెండా ఏంటి అనేది పూర్తి స్థాయిలో బయటకైతే రాలేదు. కానీ నిన్న ఒక ఎజెండా తోటి, ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల స్పందించాలనే ఒక లక్ష్యంతో, ఇరు పార్టీల మధ్య ఎటువంటి కోఆర్డినేషన్ ఉండాలనే ఉద్దేశంతో, ఇరు పార్టీల మధ్య ఒక ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన జరగాలనే అంశంతో నిన్న ఇరు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కమిటీ, సమన్వయం కోసం ఒక కమిటీ రెండు పార్టీలు ఏర్పాటు చేసుకొని ఆ కమిటీల ఆధ్వర్యంలో నిన్న రాజమండ్రి వేదికగానే సమావేశం జరిగింది. ఆ జరిగిన తర్వాత ఇరు పార్టీల నాయకత్వాలు కూడా మీడియాకి ఆ అంశాల గురించి అడ్రస్ చేయడం జరిగింది. వాస్తవంగా అయితే ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా ప్రజా జీవితం నుంచి, రాజకీయ కార్యకలాపాల నుంచి చంద్రబాబు నాయుడు గారిని దూరం చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా కొంత స్తబ్దతలోకి నెట్టగలిగారు. అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో వారి అరెస్టు పట్ల నిరసన తెలియజేయడానికి తెలుగుదేశం పార్టీ కొన్ని కార్యక్రమాలు అటు నిత్యం టేకప్ చేస్తా ఉన్నారు, వారి అసమ్మతిని, వారి నిరసనని తెలియజేస్తున్నారు. కానీ అంతకు ముందు జరిగిన, అంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఒక 1.5 ఇయర్ గా, ముఖ్యంగా 2022 మహానాడు జరిగిన తర్వాత నుంచి, మినీ మహానాడు పేరిట కానీ, బాదురే బాదురు అనే కార్యక్రమం కానీ, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనే కార్యక్రమం కానీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంస అనే కార్యక్రమం కానీ, ఇసుక సత్యాగ్రహం అనే కార్యక్రమం కానీ, తర్వాత ఇప్పుడు రీసెంట్ గా జరుగుతా ఉన్న మీ భవిష్యత్తుకు నాషురిటీ అనే కార్యక్రమం కానీ, వీటి ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తూ ఉన్న తీరు, నారా లోకేష్ గారి యోగళం పాదయాత్ర ద్వారా, అలాగే పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో ప్రభుత్వానికి ప్రభుత్వం పట్ల ఎదురవుతున్న కష్టాలు కడగండ్ల గురించి ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ప్రజా సమస్యలను అర్థం చేసుకోవడం, ఒక రాజకీయ కార్యకలాపాలు ఈ 45 రోజులుగా కొంత స్తంభించినాయి అనేది వాస్తవం. ఇటువంటి నేపథ్యంలో మళ్ళీ తిరిగి పార్టీలని ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి, పార్టీని గాల్లో పెట్టాల్సిన అవసరం ఉంది, ప్రజా సమస్యల పట్ల పోరాడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయాలనుకుంటున్న నేపథ్యంలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య కూడా ఒక ప్రాపర్ కోఆర్డినేషన్ అవసరం. స్థానికంగా అంటే బూత్ లెవెల్ నుంచి రాష్ట్ర అధినాయకత్వాల వరకు కూడా అరమరకలు లేని, అంటే ఒకే ఐడియాలజీ తోటి ఆ రెండు పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి సంసిద్ధం చేయాల్సిన బాధ్యత ఇరు పార్టీల నాయకత్వాల మీద కూడా ఉంటుంది. కాబట్టి నేనటి సమావేశాన్ని చాలా కీలకంగా భావించాల్సి ఉంటుంది. ఆ సమావేశంలో కూడా చాలా విస్తృతంగా, అంటే ప్రజలకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు, భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు, ఇప్పుడు రాష్ట్రంలో ఎదురవుతున్న ముఖ్యంగా 13 జిల్లాల్లో ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు కడగంట గురించి చర్చించారు, ఓటర్ల నమోదులో ఎదురవుతున్న అక్రమాల గురించి చర్చించారు, ఉమ్మడి మేనిఫెస్టో గురించి చర్చించారు, భవిష్యత్తులో టేకప్ చేయబోయే కార్యాచరణ గురించి రేపు 1వ తారీఖు తర్వాత మళ్ళీ తిరిగి ప్రకటిస్తామని చెప్పారు, తర్వాత రేపు 28, 29, 30 తారీఖుల్లో. రాజేష్ గారు, అంటే ప్రజలకి ఒక స్పష్టమైన
సంకేతాన్ని పంపించినట్లుగానే భావించాలి కదా. ఈ ఎన్నికలకు సంబంధించి ఇక ఎట్టి పరిస్థితుల్లో రెండు పార్టీలు కలిసే పని చేయబోతా ఉన్నాయి, కలిసే పోటీ చేయబోతున్నాయి అనే విషయాన్ని చాలా స్పష్టంగా, ఇంకా ఎక్కడో ఎవరికో ఒక చిన్న సందేహం ఉండున్నా కూడా వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఇక ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నామనే సంకేతాన్ని ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుంది కదా. నూటికి నూరు పళ్ళు అండి. 2022 మార్చి 14 తారీఖు రోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచి పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన చేసిన దృష్ట్యా, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో వారి వైపు నుంచి కూడా అంటే కుప్పం పర్యటన సందర్భంగా అక్కడ ఒక తెలుగుదేశం అభిమాని చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించిన సందర్భంగా వారు కూడా రెండు పార్టీల మధ్య సైత్య దిశగానే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని చెప్పని చెప్పిన దృష్ట్యా, ఇవాళ ఆ కార్యాచరణ దిశగా రెండు పార్టీలు కూడా సమాయత్తం అవుతా ఉన్నాయి. నూటికి నూరు పండ్లు ప్రభుత్వం ఆశించింది ఇది కాదు. ప్రభుత్వం ఎంతసేపటికి ఈ పొత్తు కుదరకుండా ఉండటం కోసం, దీన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎమోషనల్ గా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, ఆయన ఇగోని హట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఆయన అహాన్ని దెబ్బతీయటం ద్వారా అంటే మీకు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సామర్థ్యం ఉందా, మీకు 175 నియోజకవర్గాలకు సరిపడ అభ్యర్థులు ఉన్నారా, మేము సింగిల్ సింహంగా పోటీ చేస్తున్నాం, మీరెందుకు తెలుగుదేశం పార్టీకి మీ పార్టీ శ్రేణులను తాకట్టు పెడతా ఉన్నారు, మీ కాపు సామాజిక వర్గాన్ని ఎందుకు చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు అని ఇట్లాంటి ప్రశ్నలు సంధించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి అహాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో కాపు సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి నుంచి దూరం చేయాలని చెప్పనే కుతంత్రపు ఆలోచనలతో కూడా అధికార పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా అదే సామాజిక వర్గానికి సంబంధించిన పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు, కన్నబాబు గారు లాంటి వాళ్ళతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేయడం ద్వారా, గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళతోటి కొంతగా పవన్ కళ్యాణ్ గారిని చులకన చేయించే వ్యాఖ్యలు చేయించడం ద్వారా నూటికి నూరు పాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని డిమోరలైజ్ చేయాలనే ప్రయత్నం, కాప సామాజిక వర్గాన్ని దూరం చేయాలనే ప్రయత్నం, తద్వారా తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య ఆ సయోధ్య కుదరకుండా చూడాలనే లక్ష్యంతో వాళ్ళు చేసిన ఈ ఎత్తుగడలన్నీ కూడా ఇవాళ విఫలం చెంది ఈ రెండు పార్టీలు ఒక సయోధ్యతోటి ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఐక్య కార్యాచరణ తీసుకుని అడుగులేస్తున్నది నూటికి నూరు పాళ్ళు స్పష్టత వచ్చింది. దాదాపుగా ఒక సంవత్సరం పైగా ప్రజల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు జరిగిన తర్వాత కుండపత్రాలు కొట్టినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికీ ఇంకేదైనా దింపుడు కల్లా ఆశ ప్రభుత్వానికి ఉన్నా కూడా నిన్నటి సమావేశంతో ఈ ఆశలన్నీ అడియాసలు అనేది స్పష్టమైంది. ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలని పక్షంలో ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపరీతమైన పోలరైజేషన్ జరుగుతున్న నేపథ్యంలో 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏ ఒక్క వాగ్దాన్ని నెరవేర్చుకోలేదు అని చెప్పని నెరవేర్చలేదు అని చెప్పిన భావన ప్రజలు ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు తమ జీవితాల మీద చాలా దుర్భరమైన పరిణామాలకి దారితీసింది అని చెప్పని ప్రజలు భావిస్తున్న దగ్గర ఇప్పటికీ శాంతి భద్రతల పరంగా కానీ, ఉపాధి కల్పన పరంగా కానీ, కొనుగోలు శక్తి పరంగా కానీ, అదే సందర్భంలో రైతు ఆత్మహత్యలు, మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసులు వీటన్నిటిలో కూడా అధమ రికార్డులు నమోదు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన నూటికి నూరు మారిందన్న భావంలో ప్రజల దగ్గర ఇవాళ పార్టీల మధ్య చీలిక ద్వారా లబ్ధి పొందాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు నూటికి నూరు పాళ్ళు అడియాసలు అవటం ఖాయం. ఖచ్చితంగా ఇవాళ ఈ రెండు పార్టీలు ఒక సైజ్తో ఎన్నికలు ఎదుర్కొంటున్న దృష్ట్యా రేపటి రోజున 2024 ఎన్నికలు అనేది ఒక నిర్ణయాత్మకంగా మారబోతున్నాయి, కీలకంగా మారబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ముగింపు పలికే తీసుకు అడుగులు పడబోతున్నాయి అనేది ఒక స్పష్టత వచ్చిందండి. రాజేష్ గారు ఒక క్లారిటీ.